ప్రజలు ఎవరికైనా కోవిడ్ అంటుకొని లేదా ఉద్యోగస్తులకు ఎవరికైనా కోవిడ్ అంటుకొని వారి కుటుంబం అందరికీ అంటుకొని ఎవరైతే చనిపోతే ఎవరు బాధ్యులు ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులని అడుగుతా ఉన్నా నాకు తెలుసు నా నియోజకవర్గంలో కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య నాకు తెలుసు వారి కుటుంబాలు ఎంత చల్లాచెదరైపోయాయో నాకు తెలుసు నేను అడుగుతా ఉన్నా రమేష్ కుమార్ గారు కోవిడ్ లేదు ఎన్నికలు పెట్టాలి ఎన్నికలే ప్రధానం అనుకుంటున్న మీరు అరే ప్రెస్ మీట్ పెట్టడానికి దాని దుంపదేగా మీడియాలో చూశా ముందు ఒక అద్దం పక్కన ఒక అద్దం ఈ పక్కన ఒక అద్దం ఈ మైకులు పెట్టడానికి చిన్న రంధ్రం అంత జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి అంత జాగ్రత్తలు తీసుకున్నారే ఏమండి నేను అడుగుతా ఉన్నా ఉద్యోగులు ఏం కావాలండి వారి నిర్వహణలో ఉద్యోగులు వచ్చే వారందరికీ చేతి మీద ముద్ర వేసి స్టాంప్ ఇచ్చి పేపర్ మీద ఓటు వేయించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి వారికి బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు మరొక వ్యాధి ఉండొచ్చు వారికి సోకి మరణిస్తే ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులు రమేష్ కుమార్ గారా మేమా మేము బాధ్యులం ఈ ప్రభుత్వం రక్షణ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఎన్నికలు వాయిదా వేయమని మేము అడుగుతున్నాం తప్ప భయపడంట ఏమిటి మేము భయపడింది ఎన్నికలకి చంద్రబాబు భయపెడితే మీరు ఆపారు ఎన్నికలకు భయపడే ప్రశ్నే లేదని మనం వచ్చేస్తున్నా మేము ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండేటటువంటి హక్కు ఇచ్చారు మళ్ళా ఎన్నికలు వచ్చిన 30 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగినటువంటి విశ్వాసం ప్రజల్లో పొందినటువంటి వ్యక్తులను ఎన్నికలకు భయపడతామా మేము అంటున్నా ఈ 3 నెలల్లోనే ఎన్నికలు జరిపోవాలని ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద కక్షతో మరి వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని మనం వచ్చేస్తున్నా ఇదేమన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సొంత వ్యవహారం అండి ఈ 3 నెలల్లోనే అన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి భావన ఇది సొంత వ్యవహారం కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారం ఈ వ్యవహారాన్ని సొంత వ్యవహారంగా భావించేటటువంటి పరిస్థితులు నిర్వహించేటటువంటి విధంగా ఇవాళ కమిషన్ చేస్తున్నది ఇది సరైనటువంటి విధానం కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను అంతేకాదు ఎన్నికలు అమెరికాలో పెట్టారు ఎన్నికలు ఆ రాష్ట్రంలో పెట్టారు ఎన్నికలు ఈ రాష్ట్రంలో పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది ఎస్ ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టలేదు మొత్తం ప్రజలందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికలు నిర్వహించవలసినటువంటి ఉద్యోగులు వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు రెండు సైమల్టేనియస్ గా చేయడం సాధ్యం కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది రేపు మండే వస్తుంది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియపరచనున్నది తెలియపరిచింది ఏదర్ వ్యాక్సినేషన్ ఆర్ ఎలక్షన్ ఏది చేయమంటే అది చేస్తాం రెండు ఒకసారి విధి నిర్వహణ చేయటం సాధ్యం కాదు వ్యాక్సినేషన్ చేస్తే కోవిడ్ తగ్గుతుంది ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్ పెరుగుతుంది నిర్ణయించవలసింది న్యాయస్థానాలు ప్రజల్ని ఇబ్బంది పెడతారా లేక 3 మాసాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా అది కోర్టు దగ్గర ఉన్నటువంటి సమస్య ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ఈ కమిషన్ వ్యవహరిస్తున్నది పంతానికి పోతున్నది పట్టింపులకు పోతున్నది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఒక అసాధారణమైన పరిస్థితి వల్ల రాష్ట్రంలో నెలకొన్నది ప్రభుత్వం ఎన్నికలు ప్రస్తుతం వద్దంటుంది ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు జరగాల్సిందేనని అంటున్నది ఇది చాలా విచిత్రమైనటువంటి ధోరణి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారైతే బ్రహ్మాండమైనటువంటి షెల్టర్లో ఉండి ప్రెస్ మీట్ పెడతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి